ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన రాష్ట్ర ఆప్తారి మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచన. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓల రెవెన్యూ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం. రక్తదానం చేసి ఉన్న ఉద్యోగులు కరోనా మహమ్మారిని సమూలంగా నిర్మూలించడానికి జిల్లా పోలీస్ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. జిల్లా ఎస్పీ రేమ రాజేశ్వరి. టీఎన్జీఓ రెవెన్యూ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర ఆబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మంత్రి మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడే వారి కోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. వారికే కాకుండా అవసరం పడే ప్రతి ఒక్కరికి రక్త సాయం చేసేందుకు ముందుకు రావాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ లయన్స్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టీజీఓలు రెండు మూడు రోజుల్లో టీఎన్జీఓలు రెవెన్యూ అసోసియేషన్ అంతా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి. నిన్న నారాయణగూడలో కూడా బ్లడ్ బ్యాంక్ దగ్గర కూడా నేను ఇనాగరేట్ చేసిన మొన్న కూడా ఇవ్వడం జరిగింది. ఈ డిసీజ్ అనేది పాపం తెలంగాణలోనే మాత్రమే ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ దానం చేయడం అంటే డబ్బులు దానం చేస్తేనే కాదు, ఇలాంటి వాళ్ళని ఆదుకోవడానికి ఏ రూపంలో వచ్చి సహాయపడ్డా కూడా వాళ్ళు దైవంతో సమానం. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన జిల్లాలో తలసీమ పేషెంట్లకు పూర్తి స్థాయిలో అర్థం లేడమే కాకుండా ఇతర జిల్లాల వాళ్ళకు కూడా ఇచ్చే స్థాయిలో మనం చేయాల్సిన అవసరం ఉంది. కూడా ఎక్కడి వాళ్ళక్కడ పనిచేయాలి, ఎక్కడి వాళ్ళక్కడ పనిచేసి సహాయ సహకారాలు అందించాలా. నేను వచ్చేటప్పుడు దాంట్లో కూడా కమ్యూనల్ ప్రోగ్రామ్ చేసుకుని వచ్చిన ఉమ్మడి జిల్లా కాదు, తెలంగాణ కూడా ఇచ్చే స్థాయి మనం పెడదాం. కనుక అందరికి అభినందనలు. మీడియా మిత్రులకు గత చాలా రోజుల నుంచి మీకు చెప్తున్నా మీరు వినలేదు. ఇప్పుడు వార్తలు చూడండి, బాంబేలో 50 మంది మీడియా ప్రతినిధులకు వచ్చి 50 మందిని పట్టుకొని క్వారంటైన్ పంపించడం జరిగింది. ఇప్పుడే లేటెస్ట్ న్యూస్ మీడియా వాళ్ళు పాటిస్తారే అని చెప్పినా అది కాల్ సెంటర్ ద్వారా తర్వాత టెలిమెడిసిన్ ద్వారా అన్ని రకాల సౌకర్యాలు ఇస్తున్నాం. నిన్న గర్భిణీ స్త్రీని కాపాడినాం, మొన్న పాంగర్శనాన్ని కాపాడినాం, ఇంకా ఎంత మంది అయినా సరే ఈ జిల్లాలో కరోనా నుంచి కాకుండా కరోనా లేకుండా కూడా ఏ ఇబ్బంది కలుగుతా అధికారులు కలెక్టర్ గారు అందరూ తెలియజేపడుతున్నారు. కలెక్టర్ గారు అభినందిస్తూ ప్రతి ఉద్యోగులు అందరం మీరందరూ కష్టపడితేనే ప్రభుత్వం పేరు వస్తుంది, కలెక్టర్ గారు పేరు వస్తుంది, నాకు తెలుస్తుంది. అందరూ ఒక టీం వర్క్ లాగా చేద్దాం, దయచేసి నిజాయితీగా మనం పని చేద్దాం, దీన్ని నిర్మూలించుకుందాం. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరూ కూడా గడిస్తే మంచి. అడ్డాకల మండల పరిధిలోని ముత్యాలపల్లి వర్ణి వాగుల్లో నిర్మిస్తున్న 4,25,00,000 చెక్ డ్యాం పనులను మంగళవారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు నాణ్యతతో నిర్మించాలని త్వరలో పూర్తి చేయాలని కోరారు. అడ్డాకల మండలం పెద్ద మునిగల చేడు ఇస్రంపల్లి వాగు దగ్గర రోడ్డుతో పాటు చెక్ డ్యాం నిర్మించేందుకు ఎస్టిమేషన్ తో పాటు ప్రతిపాదనలు తయారు చేయాలని వారికి సూచించారు. ఈ చెక్ డ్యాం నిర్మించడం వల్ల నేషనల్ హైవే నుండి కౌకుండ్ల రైల్వే స్టేషన్ కి రాకపోకలు రవాణా సదుపాయం ఏర్పడుతుందని, భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి అనుకూలంగా మారుతుందని, ఈ ప్రాంతం సస్యశ్యామలుగా మారి పాడి పంటలతో కలకలలాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు ఎస్సీ ఉమాపతిరావు, ఈ నర్సింగరావు, ఈఆర్ చందు, ఏఈఎం కిషన్, ఎంపీపీ నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు
దూరం మీరు 6 లక్షల వద్ద దూరం అందుకోసం మనకి ఇంతవరకు పోవాలి రాజ్కోట్ సెక్షన్ ఉందా షేపు అది వాళ్ళ మక్తల్ పట్టణంలో ముత్తూట్ ఫైనాన్స్ వారి ఆధ్వర్యంలో మక్తల్ బీసీ కాలనీకి చెందిన ఓలియా దాసరిలకు చెందిన 100 కుటుంబాలకు దాదాపు 1 లక్ష రూపాయలు నిల్వ చేసే నిత్యావసర సరుకులను ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ లక్ష్మణ్ అందజేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ లాక్డౌన్ సందర్భంగా పేదలు పడుతున్న కష్టాన్ని గమనించి మా పైన అధికారులను ఒప్పించి ఈ సహాయ కార్యక్రమాన్ని చేస్తున్నామని అన్నారు. అలాగే ఇక ముందు కూడా వైద్యపరంగా ఎటువంటి సహాయమైనా తాము చేయడానికి సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మున్సిపల్ కమిషనర్ పావని, ఎస్ఐ అశోక్ కుమార్, ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బంది, వేణు, రాజు గౌడ్, రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. COVID-19 ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మక్తల్లో కూడా చాలా పూర్ ఫ్యామిలీస్, తినడానికి తిండి లేని ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసేసి మన యొక్క సహకారం అందించాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీనికి మాకు పూర్తిగా సహకారం అందించినటువంటి మేడం కమిషనర్ గారు పావని గారికి, అలాగే ఎస్ఐసార్ అశోక్ గారికి, అలాగే నరేందర్ సార్ అడ్వకేట్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అవుతున్నది. అప్పటి నుంచి మేము ఇక్కడ ఉన్న పరిస్థితులను అనుకూలంగా చూసుకుంటూ పరిస్థితులను గమనిస్తూ మనకి COVID-19 ఎఫెక్ట్ బాగా ఉంది మన ప్రాంతంలో. దీని గురించి మా సంస్థ నుంచి ఏమైనా సహకారం చేయాలని మా పై అధికారులను మరీ ఫోర్స్ చేసి మరీ ఒప్పించి మరీ 1 లక్ష రూపాయలు విలువైన వస్తువులు మన ప్రాంతంలో పూర్ ఫ్యామిలీస్కి కోవిడ్ బాధితులు ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలో, మన దేశంలో పూర్ ఫ్యామిలీస్కి తినడానికి తిండి లేని వాళ్ళకి ఏమన్నా మన హెల్ప్ చేయాలని మా అధికారులకు చెప్పడంతో వాళ్ళు మీరు చెప్పడానికి మంచిగా చెప్పేసి మాకు సహకరించి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా COVID-19 నుంచి ఎఫెక్ట్ అయిన బాధితులను రక్షించడానికి మేము మక్తల్ వైజ్గా టౌన్ వైజ్గా ఎంక్వైరీ చేసి ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి నరేంద్ర సార్ సహకారంతో వాళ్ళని సెలెక్ట్ చేసేసి కనీసం గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా పొందినటువంటి పీపుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి 15 రోజులకు సరిపడా సరుకులు మా సంస్థ అధికారులతో మాట్లాడి ఈరోజు కమిషనర్ మేడం దగ్గర ఇప్పించడం జరిగింది. ఈ విధమైన సహాయ మా సంస్థ నుంచి మక్తల్ పట్టణంలో చుట్టుపక్కల విలేజ్లలో ఎప్పటికీ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. మీరు కూడా మాకు పూర్తిగా సహకరించి ఈరోజు మీడియా మిత్రులకి, ఇక్కడికి చేసినటువంటి అందరికీ, నరేంద్ర అన్న గారికి, మున్సిపల్ కమిషనర్ మేడం గారికి, ఎస్ఐ గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ముందు మేము చేస్తాము. మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. లాక్డౌన్ ఆంక్షలను అతిక్రమించి బయటికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మౌకునార్ 2వ పట్టణ సీఐ శ్రీనివాసాచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో పరిమిత సమయం తర్వాత బయటే తిరిగే వారి వాహనాలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా 2వ పట్టణ సీఐ శ్రీనివాసాచారి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టే నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలన్నారు. అత్యవసరం అయితేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలని, అనవసర కారణాలతో బయటికి వస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు. హాస్పిటల్ హాస్పిటల్
ప్రభుత్వం ఇదిచ్చినటువంటి లాక్డౌన్ లో భాగంగా మోస్ట్ ఆఫ్ ది పాసెస్ అన్నిటిని కూడా చెక్ చేస్తున్నాం ఈ పాసెస్ అన్ని కూడా ఎక్కువ ఈ మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ గాని మెడికల్ ఆపరేటర్ గాని ప్రైవేట్ హాస్పిటల్ గాని మార్నింగ్ అవర్స్ లో పోయి వాళ్ళు ఈవినింగ్ అవర్స్ ఏదైనా ఒక టైం పెట్టుకుంటే బాగుంటుంది కానీ దాని పాస్ను పెట్టుకునే వాళ్ళు అదే పనిగా లంచ్కి వివిధ కార్యక్రమాలకు పోతారు ఏ పాస్నా కూడా ఒక 3 కిలోమీటర్ రేడియస్ వరకే వర్తిస్తుంది వాళ్ళు ఒక పాస్ను పెట్టుకొని ఎక్కడనో జడ్చర్ల గానీ ఎక్కడనో సీసీ కుంట ఏరియా పోతే అవైలబుల్ కాదు ఓన్లీ 3 కిలోమీటర్ సరౌండింగ్లో పనిచేసే వాళ్ళకే పాస్ ఈ అందుకనే మా డీజీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మా ఎస్పీ మేడం చెప్పిన ప్రకారం అన్నీ కట్టుదారం చేసి కొన్ని మెడికల్ జర్నీవాళ్ళలో ఉన్నాయి కొన్ని అంటే అటువంటి ఎక్స్క్యూజ్ చేస్తున్నాం కొన్ని వెహికల్ కెపాసిటీ మించి కూడా కొంతమంది ఎక్కువ పోతారు దానిలో భాగంగా ఈ లాక్డౌన్లో భాగంగా ఈ అన్ని వెహికల్స్ని త్వరగా చెక్ చేసి పర్మిషన్ లేనటువంటి వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేస్తున్నాం అట్ ది సేమ్ టైం దీని అయిపోయిన తర్వాత మా క్లస్టర్లో ఉన్నటువంటి క్లస్టర్లో భాగంగా ఆ క్లస్టర్స్ కంటైన్మెంట్ జోన్లో కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి కూడా పాసల్ని కొంచెం ఎవరిని కూడా పాస్ని అడ్డం పెట్టుకొని తర్వాత అక్కడ వెరిఫై చేసి ఎక్కడ పోతారని చెప్పి చేస్తాను థ్యాంక్ యూ ఐ శ్రీనివాసాచారి ఇన్స్పెక్టర్ టూటాన్ థ్యాంక్ యూ మహబూబ్నగర్ పట్టణ అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను రాష్ట్ర ఆబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలమూరు పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణ పనులను అధికారులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు అధికారులు పనులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు కరోనా మహమ్మారిని సమూలంగా నిర్మూలించడానికి గాను ప్రభుత్వం చేస్తున్న కృషికి మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పీ రేమరాజేశ్వరి తెలిపారు ఇప్పటికీ జిల్లాలో కరోనా అంటురోగాన్ని ఒక స్థాయిలో కట్టడి చేయగలిగిన జిల్లా యంత్రాంగం బహుముఖ వ్యూహంతో పనిచేస్తూ రానున్న రోజుల్లో లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేసేందుకు సిద్దమైందని పేర్కొన్నారు ప్రత్యేకంగా క్లస్టర్ ప్రాంతాల్లో అడుగడుగున నిఘా ఉంచుతూ ప్రత్యేక బలగాలను సంసిద్దం చేశామని అదేవిధంగా క్లస్టర్ ప్రాంతాలలో పాటుగా రద్దీ ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రదేశాలలో ప్రజలు కదలికలను లేకుండా కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు సరైన కారణం లేనిదే బయటకు వచ్చే వ్యక్తులపై కేసును నమోదు చేస్తూ వాహనాలను జప్తు చేయడానికి గాను క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చామని అన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహబూబ్ నగర్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన రాష్ట్ర ఆబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచన. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓల రెవెన్యూ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం. రక్తదానం చేసి ఉన్న ఉద్యోగులు. కరోనా మహమ్మారిని సమూలంగా నిర్మూలించడానికి జిల్లా పోలీస్ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. జిల్లా ఎస్పీ రేమ రాజేశ్వరి. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కొరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.